ముందుగా వేదిక అలంకరించిన పెద్దలు గౌరవనీయులు శాసనమండలి సభ్యులు అకాడమిషియన్ ఎంబీబీఎస్ స్మృతి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ ఇక్కడ అర్బన్ అధ్యక్షులు పసుపల్లి గణేష్ గారికి రమేష్ బాబూర్ గారికి అనిత గారికి విష్ణుకుమార్ రాజు గారికి భక్తునికి భగవంతునికి అనుసంధానం ఎవరు అంబిక అగ్రవర్తి సోదరులు మా కుటుంబ సభ్య సమానులు అంబిక కృష్ణ గారికి అలాగే నా సోదరులు ఆప్తులు కుటుంబ సభ్యులైన వెలకపట్టి రామకృష్ణ గారికి అలాగే వారాహి క్రియేషన్ సాయిబాబు గారికి వారాహి చలచిత్ర అలాగే శాసనసభ్యులు రమేష్ బాబు గారికి మా స్టంట్ మాస్టర్లు రామ్ లక్ష్మణులు గారికి అలాగే బాలకృష్ణ అభిమానుల అంటే జిల్లా అభిమానుల అధ్యక్షులు పైడిరాజు గారికి అలాగే వైజాగ్ పట్టణ అధ్యక్షులు సన్నీ గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన ప్రజానికానికి నా అభిమానులకు పాత్రికేయులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏదైతే ఇప్పుడు కార్యక్రమం జరిగిందో ఒక వరవడి అంటే ఒక చరిత్ర అంటే ఇందాక చెప్పినట్టు సాతకర్ణి గౌతమిపుత్ర సాతకర్ణి ఆయన ఏనాజైతే 33 రాజులను జయించి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పుడు ఈ జంబుద్వీప కాలమాన పట్టికలో ఆ దినాన్ని ఆ రోజుని ఉగాది అని పిలువబడడం జరిగింది. అలాంటి ఉగాది పండుగ మొత్తం భారతదేశంలో అంతేకాకుండా విదేశాల్లో కూడా అంటే మన మారిషస్ బాలి దీవుల్లో అయితేనేవి అక్కడంతా కూడా జరుపుకుంటారు. ఈ మహారాష్ట్రలో ఏదైతే ఈ గుడి పాడవ అని ఆ నాడు ఈ యొక్క జెండాను ఎగరవేస్తారో ఆ యొక్క వరవడిని ఇప్పుడు ఈరోజు ఇక్కడ అలాగే 100 సెంటర్లలో నా అభిమానులందరూ కూడా ఈ యొక్క జెండాని ఆవిష్కరింప చేయడం జరిగింది. మరి ఈ చల్లని సముద్ర గర్భం దాగిన బడబ్బాలనమెంతో ఆ నల్లని ఆకాశంలోనూ కానరాని భాస్కరులు ఎందరో అన్నారు మహాకవి దాశరథి గారు. అంటే మనకంటూ ఒక దేశాన్నిచ్చి మనది అనే చరిత్రనిచ్చి భవిష్యత్తునిచ్చి ప్రపంచ పటంలో ఈ దేశానికి ఒక గౌరవాన్నిచ్చి బెట్టుకపరచలేని పురిటి నొప్పుల్లా ఈ పుడమ్మిలో కానరాని ఒక భాస్కరుని కథ మన గౌతమిపుత్ర శాతకర్ణి. మరి ఈ యొక్క ఇంత విశాలమైన దేశాన్ని పరిపాలించింది ఒక తెలుగువాడని ఎంతమందికి తెలుసు. కాబట్టి ఒక తెలుగు బిడ్డగా అలాగే విశ్వవ్యాప్తంగా తన వెన్నెముక మీద తెలుగు జెండాని మోసిన నందమూరి తారక రామారావు గారిని వారసునిగా ఈ చిత్రం చేసి ఆయన చరిత్రను చాటి చెప్పడం నా బాధ్యత అని నేను గుర్తించాను. దానికంటే ముందు ఎన్నో జీవితంలో యాదృచ్ఛికలు జరగడం సంభవించాయి, అందులో ఈ చిత్రం ఒకటి. ముఖ్యంగా నాన్నగారు చేసిన పాత్రలు చేయడం అంటే మాటలుగా ఉంది.
అటువంటి ఆయన చేసిన పాత్రలన్నీ కూడా చేయగలిగానంటే అది ఆ కళామ తల్లి చల్లని చలువ. అంటే ఈరోజు నేను ఒక నటరత్న యువరత్నగా పిలువబడుతున్నా, లేకపోతే ఒక నటసింహంగా పిలువబడుతున్నా, ఒక ఎమ్మెల్యేగా పిలువబడుతున్నా, అది మా అమ్మగారి ఆశల చలువ, మా నాన్నగారి ఆశీస్సులు చలువ, నా అభిమానుల చలువ, నా ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులు అని సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆయన రాముడుగా చేశారు, కృష్ణుడిగా చేశారు, రావణాసుడిగా చేశారు, అర్జునుడిగా చేశారు, అలా అన్ని పాత్రలను చేసే అదృష్టం నాకు కలిగింది. ఈ పాత్ర కూడా ఆయన చేయాలనుకున్నాను, కానీ అప్పుడు రాజకీయాల్లో ఉండడం వల్ల సమయం లేక ఆ సినిమా చేయలేకపోయారు. మరి ఏమో నేను చెప్పాను, నాకు ఎన్నో కాకతీయాలు అదే యాదృచికలు ఎన్నో జరిగినాయి అని ఈ పాత్రను నేనే చేయాలని ఆయన నాకు వదిలిపెట్టినట్టుగా భావించి ఈ పాత్రకు నేను న్యాయం చేశానో లేదో అన్నది నా ప్రేక్షక దేవుళ్ళు, నాన్నగారు అంటుండేవారు సమాజమే, దేవాలయం ప్రజా దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుంటని మరి మీరిచ్చే తీర్పే మా నాన్నగారి తీర్పుగా నేను భావించుకుంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. మరి పౌరుష జ్ఞాన కీర్తల పెరగనేని, పౌరుష జ్ఞాన కీర్తల పెరగనేని ఉదర పోషణ, పౌరుష జ్ఞాన కీర్తలు పెరిగినని ఉదర పోషణ మాత్రం ఒక పూటైన చాలు అని మనకు ఒక సామెత ఉంది. అంటే కాకి కలకాలము బతికున్న దానివల్ల ప్రయోజనం ఏముందని. అంటే పౌరుషం జ్ఞానం కీర్తి కలిగి ఒక పూట బ్రతికినా చాలు, అలాంటి వాణి బతుకు అలాంటి వాణి జన్మకు నిజమైన సార్థకం కలుగుతుంది. కాకి పొట్టి తన కడుపు నిప్పుకోవడం కోసమే బతికే ఎంతకాలం బతికినా ఏ ఉపయోగం ఉంటుంది? అందుకు మన పెద్దలు అంటారు, కాకిలా కలకాలం బతికే కంటే హంసలా 5 క్షణాలు బతికితే చాలు అని. మరి అటువంటి మన తెలుగు జాతి రాజా హంస గౌతమిపుత్ర సాతకర్ణి పరహితము చేయవడు పరమహితముడు భూత పంచకుమ్మకును పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు సర్వేందు ముఖ్య అన్నారు. అంటే ప్రజలకు అంటే ఇతరులకు మేలు చేసేవానికి పంచభూతాలు కూడా సహకరిస్తాయి. మరి ప్రజా సంక్షేమానికి కట్టుబడమే పాలకుల ధర్మం. అలాగే ప్రజలకు మేలు చేసిన వ్యక్తికి ప్రపంచంలో ఎదురు ఉండదు. అటు ఆ విధంగానే మరి ప్రజల హితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వాడు శాతవాహన క్షీరసాగర సంజయుడు తెలుగు మన భరత జాతికి ఒక శకాన్ని ప్రసాదించిన శక పురుషుడు మన గౌతమిపుత్ర సాతకర్ణి. మరి ఆయన గురించి చాలా తక్కువ తెలుసు మనకి, ఎందుకంటే రాజ్యములు గలవే గర్భోన్నతి చెందరే వారేరి అన్నట్టు మనకి